శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభస్వాగతం. జూలై 17వ తారీఖు నాడు సోమవారం పంచాంగ వివరణ గురించి పూర్తిగా తెలుసుకుందాం. జూలై సోమవారం హిందూ వాసరహ అంటారు. 17/7/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, అమావాస్య తిథి, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభము, కర్కాటక సంక్రమణము, సర్వ అమావాస్య, శ్రావణ అమావాస్య, సోమవతి అమావాస్య, హరియాళి అమావాస్య. సూర్యోదయం ఉదయం 5:37 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 వరకు ఉంటుంది. తిథి అమావాస్య రాత్రి 10:32 వరకు. తదుపరి పాడ్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 4:36 వరకు. తదుపరి పుషిమి నక్షత్రం. యోగం వ్యాఘాత యోగం పగలు 9:42 వరకు. తదుపరి హర్షణ యోగం. కరణం చతుష్పాత కరణం పగలు 9:54 వరకు. తదుపరి కింస్తుగ్న కరణం. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం 10:30 నుంచి 12:00 వరకు. దుర్ముహూర్తం పగలు 12:31 నుంచి 1:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07 నుంచి 3:59 వరకు. వర్జం పగలు 3:32 నుంచి 5:19 వరకు. అమృత గడియలు రాత్రి 1:59 నుండి 3:43 వరకు. జూలై 17 మేషరాశి జాతకులకు జాతకరీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా లగ్నంలో రాహువు మరియు గురుగ్రహ సంచార రీత్యా మేషలగ్నానికి రాహువు రాజయోగ కారకుడు కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రతి ఆలోచనలో కూడా విజయ వార్తలు వినడానికి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా చతుర్థ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నందువల్ల విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి, దూర ప్రాంతాలలో స్థిరపడాలనుకున్న వారికి ఈరోజు ఆలోచనలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతున్నందువల్ల సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం వల్ల సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అనుకూలత ఉంటుంది. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా కళత్తర రీత్యా ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీవిత భాగస్వామితో సంయమనం పాటించాలి. అదేవిధంగా రాజకీయ నాయకులకు రాజయోగం ప్రాప్తించేందుకు ఈరోజు వారు తీసుకునే ఆలోచనలన్నీ ఎంతో మేలు చేస్తాయి.